ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. ఈ సంవత్సరంలో ప్రార్థించాల్సినంతగా ప్రార్థించామా? జవాబు అవునా కాదా? కాదు. ఎంతగా ప్రార్థన చేయాలి అంతగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎంతగా గడపాలో అంతగా మనం గడపలా. అన్నిటికీ సమయం ఇచ్చాం కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వాలి. మనుషులతో మాట్లాడడానికి గంటలు గంటలు సమయం ఇచ్చాం కానీ మన జీవితానికి ఆధారమైన దేవుడితో మాట్లాడుకోవడానికి సమయం మనం కేటాయించలా. ఈ సంవత్సరం మనం ప్రార్థన చేయవలసినంతగా చేసావా? చేయలేదా? అయితే సరిచేసుకుందాం, క్షమాపణ కోరుకుందాం. దేవుని సన్నిధిని ప్రేమించవలసినంతగా ప్రేమించామా? డుమ్మా కొట్టకుండా మానకుండా దేవుని సన్నిధికి వచ్చామా? దేవుని సన్నిధిలో కనిపించే ప్రయత్నం చేశామా? వర్షం వచ్చినా లేదు, వాతావరణం బాగోకపోయినా లేదు, పరిస్థితులు బాగోకపోయినా లేదు, మనస్సు బాగోకపోయినా నా దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు నన్ను కనికరిస్తాడు, నా మనసును బాగు చేస్తాడు. ముందు అక్కడికి వెళ్ళిపోదాం. బైబిల్లో దావీదు గురించి ఏమని తెలుసా? నీ మందిరమును గూర్చిన ఆశ నన్ను భక్షిస్తుంది. నీ మందిరములోనికి ఎప్పుడు వస్తానా అనే ఆశ నన్ను తొందర చేస్తుంది. మనం నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమించవలసినంతగా ప్రేమించామా? ప్రేమిస్తే సమయానికే వచ్చేస్తాం, ప్రేమిస్తే క్రమం తప్పకుండా వస్తాం, ప్రేమిస్తే మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకొస్తాం, ప్రేమిస్తే మనతో పాటు మన బంధువులను స్నేహితులను కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చామా లేక డుమ్మలు కొట్టేశామా? మూడు, దేవునికి ఇవ్వవలసినంతగా ఇచ్చామా? దేవుడు మనల్ని ఎంతో కనికరించాడు. కృతజ్ఞతగా ఏమిచ్చాం? కృతజ్ఞతగా ఏమివ్వగలిగాం? దశమ భాగం ఇవ్వడం దేవుని యొక్క చిత్తం. దశమ భాగమును ఇచ్చామా? మనం ఇవ్వగలిగామా? మనకు కావలసిన వాటి విషయంలో ఎంతో తృష్ణ కలిగి ఉంటున్నాం. మనం పొందుకోవాల్సిన విషయంలో ఎంతో ఆశ కలిగి ఉంటున్నాం. సరే, దేవుని దగ్గరకు వచ్చి భారంతో ప్రార్థన చేస్తున్నాం. సరే, మరి దేవునికి ఇవ్వవలసిన విషయంలో ఇవ్వవలసిన విధంగా ఇచ్చామా? ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇచ్చామా? ఆనందంగా ఇచ్చామా? బాధపడుతూ ఇచ్చామా? ఒక భర్త భార్య మందిరంలో దేవుని ఆరాధించడానికి కూడుకున్నారు. వాళ్ళ అబ్బాయి యుద్ధానికి వెళ్ళాడు, సైనికుడిగా ఉన్నాడు. ఇద్దరు దంపతులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, యుద్ధంలో మా అబ్బాయి చనిపోయాడు, మా అబ్బాయి పేరట ఈ 2 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం, మన మందిరం చుట్టూ చక్కని గోడ కట్టించండి అని 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే యుద్ధానికి వెనక కూర్చున్న వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు. అప్పుడు భార్య వెంటనే భర్తను తట్టి, ఏమండి ఏమండి, గబగబా లేచి వెళ్ళి 4 లక్షల రూపాయలు కానుక ఇవ్వండి అని చెప్పింది భార్య. చూడండి, వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళ అబ్బాయి యుద్ధంలో చచ్చిపోయాడంట. వాళ్ళ అబ్బాయి పేరట చుట్టూ గోడ కట్టమని 2 లక్షల రూపాయలు ఇస్తున్నారండి, లేవండి మీరు వెళ్ళి మన అబ్బాయి పేరట 4 లక్షలు ఇవ్వండి. అప్పుడు బుద్ధి లేని ఆ భర్త అంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందేమే, మన అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడు కదే. ఏమిటట? మన అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడు కదే. తెలివైన భార్య అంటుంది, అందుకేనండి దేవునికి రెట్టింపు కృతజ్ఞత భావం కలిగి మనం ఇవ్వాలండి. పోగొట్టుకున్న కుమారుని నిమిత్తమే దేవుని పట్ల వారికి అంత మమకారం ఉండి దేవునికి దేవుని రాజ్యానికి ఇస్తున్నట్లయితే, కలిగి ఉన్న కుమారుణ్ణి బట్టి మనం ఇంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. మన ఈ సంవత్సరంలో పొందుకున్న ఆశీర్వాదాలకు, పొందుకున్న ఆరోగ్యానికి, పొందుకున్న ఉద్యోగానికి, పొందుకున్న దీవెనలకు కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వవలసిన కానుక మనం ఇచ్చామా? సువార్తను ప్రకటించవలసిన వింతగా మనం ప్రకటించామా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థించవలసినంతగా ప్రార్థించామా? మందిరాన్ని ప్రేమించవలసినంతగా ప్రేమించామా? దేవునికి ఇవ్వవలసినంతగా ఇచ్చామా? లేకపోతే సరిచేసుకుందాం, క్షమాపణ కోరి, ప్రభువా నిన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించలా, నీ సన్నిధిని ప్రేమించవలసినంతగా ప్రేమించలా, నీకు ఇవ్వవలసినంతగా ఇవ్వలేకపోయాం, నీ మందిరానికి రావాల్సినంతగా రాలేకపోయాం, నువ్వు క్షమించు నాయన. నూతన సంవత్సరంలో ఇక అలా జరగదు, కృతజ్ఞత కలిగి ఉంటాం,
నీ మందిరం పట్ల ప్రేమ కలిగి ఉంటాం, నీ సన్నిధి పట్ల మక్కువ కలిగి ఉంటాం. ఈ సంవత్సరంలో నువ్వు ఎవరితోనైనా గొడవ పడ్డావా? అయితే ఈరోజు ప్రభువు సందు క్షమాపణ కోరు. ప్రభువా, గొడవలు పడ్డాను, మా అన్నతోనే గొడవ పడ్డాను, మా అక్కతోనే గొడవ పడ్డాను, నా భర్తతోనే గొడవ పడ్డాను, నా భార్యతో గొడవ పడ్డాను, లేదా నా తోబుట్టుతో గొడవ పడ్డాను, మా అత్తతో గొడవ పడ్డాను, కోడలతో గొడవ పడ్డాను, ఎవరితోనైనా గొడవ పడ్డావా? అయితే మొదటిగా దేవుని సందులో సమాధానపడు, ఆ తర్వాత వారితో సమాధానపడు. చివరిగా ఈ సంవత్సరంలో దేవుణ్ణి మనం గాయపరిచామా లేక సంతోషపరిచామా? ఓవరాల్గా ఈ సంవత్సరం గ్రాఫ్ ఎలా ఉంది? ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మన జీవితం గురించి మనకు బాగా తెలుసు. ఓవరాల్గా నీ గురించి నువ్వు ఆలోచించినట్లయితే ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాడా లేక బాధపడ్డాడా, ఆనందించాడా లేదా ఆగ్రహించాడా, ఘనపరచబడ్డాడా లేకపోతే నువ్వు చేసిన పనులను చూసి తలదించుకున్నాడా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి తలలు వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రార్థనా పరునిగా నిన్ను నీ మందిరమును ప్రేమించేవారిగా, నాయనా నీ సన్నిధికి ధారాళంగా ఇచ్చేవారిగా, అలాగే ఇక మీదట నిన్ను గాయపరచక, నిన్ను బాధ పెట్టక, నిన్ను ఏడిపించక నాయనా ఈ పాత జీవితానికి, రోత జీవితానికి స్వస్తి పలికి, నూతన హృదయముతో, నూతన మనస్సుతో ప్రభువా నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి ఆశిస్తున్నాం. నన్ను మమ్ములను ఉన్న ఫలాన మా ప్రాణ ఆత్మ శరీరములను మీ చేతికి అప్పగిస్తున్నాం. అమూల్యమైన నీ రక్తములో మమ్మును పవిత్రపరచి హిమము కంటే నా హృదయమును, మా హృదయమును నైనా తెలుపు చేయండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. నిన్ను సంతోషపరిచే జీవితం మాకు అనుగ్రహించండి. యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.